నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలలో సహకరించిన గ్రామ కాపులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరయ్యేందుకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నాయుడుపేటకు చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నాయుడుపేటలోని ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాసిన్ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో మహత్తరంగా జరుగుతున్న రొట్టెల పండుగకి విచేయడం జరిగింది. నాయుడుపేట జనసేన పార్టీ ఈరోజు నాయుడుపేట అమరావతి సర్కిల్లో ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది. అదేవిధంగా నాయుడుపేటలో ఉన్న పలు రకాల సమస్యల గురించి ఆయనకి వినతి పత్రం అందజేశాం. ఆ తరువాత ఆయన కాన్వాయ్గా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి బయలుదేరారు. మేము నాయుడుపేట తరఫున నాయుడుపేట నుంచి ఒక 100 మంది ఇప్పుడు బయలుదేరుతున్నాం. మేము కూడా నెల్లూరుకి వెళ్తున్నాం. ఈ టూరు నిన్న కొద్దిగా నిరాశ కలిగించినా కానీ ఈరోజు మాత్రం ఘన విజయం సాధించిందని ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడి నాయకత్వాన్ని మా నియోజకవర్గంలో గట్టిగా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జిందాబాద్ జనసేన పార్టీ, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ఆలయ చైర్మన్ పేర్నటి ఆనందరెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కోట దళితవాళ్ళు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం వినాయక విగ్రహానికి ప్రత్యేక పూలాలంకరణ చేపట్టి బాణాసంచ వేడుకలతో కోలాటాలతో గ్రామంలోని పురవేదులు ఊరేగింపు నిర్వహించారు. Thank you.
వినాయక నిమజ్జనాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి వాకాడు శ్రీ సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 2,000కు పైగా వాకాడు మండలం తుప్పిలపాలెం సముద్ర తీరంలో వినాయక నిమజ్జనాలు జరిగాయన్నారు. అయితే ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా సహకరించిన గ్రామ కాపులకు తమ సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సౌత్ లో రాయేసినట్టే కొండకొచ్చి మన 13వ తారీఖు వినాయక చవితి నుండి ఆ రోజు సాయంత్రం నుండి ఇప్పటిదాకా వచ్చేసి వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగినాయి. దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ లోకల్ ఉన్నటువంటి కాపులు. ఈ కాపులు మా పోలీసు వారితో సహకరించి పెద్ద కాపు గోపాలయ్య, 2వ కాపు కోటేశ్వరరావు, 3వ కాపు ప్లస్ ప్రెసిడెంట్ వచ్చేసి వివి రమణయ్య, వీళ్ళందరూ కలిసి మాకు సహకరించి ప్రతి సంవత్సరము క్యాజువాలిటీస్ జరుగుతుండేవి. యాక్సిడెంట్స్ అయితే మీ లేకపోతే సముద్రంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీ వాళ్ళు వచ్చినప్పుడు అలౌ చేయటం అయితే కానీ జరిగినాయి. కానీ ప్రస్తుత సంవత్సరంలో గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేము సముద్ర తీరంలో 2 చోట్ల నిమజ్జనాలు ఏర్పాటు చేసి అక్కడ వాచ్ టవర్ అని మా డిఎస్పీ గారి సజెషన్ మేరకు వాచ్ టవర్ నిర్మించి దాని మీద మైకు పెట్టి దాన్ని బైనాకులర్స్లో చూస్తూ హెచ్చరిస్తూ ఈ విధంగా హెచ్చరించడం వల్ల బైక్ చూడటం వల్ల తాగిన మనుషుల్ని సాధ్యమైనంత వరకు మునగనీయకుండా బయటికి పంపించడం వల్ల ఈ సంవత్సరం క్యాజువాలిటీస్ లేవు. మొదటి రోజు వినాయక చవితి ఈవినింగ్ రోజే 50 బొమ్మలు వచ్చినాయి. 2వ రోజు 157, 3వ రోజు 810, 4వ రోజు 404, 5వ రోజు 387, 6వ రోజు 380, 7వ రోజు తగ్గిపోయినాయి. 130 వచ్చినాయి. 7 రోజు తర్వాత 50, 20, 10 ఈ రకంగా వచ్చినాయి. ఏదేమైనా 2,000కి పైగా నిమజ్జనాలు జరిగినాయి. ప్రశాంతముగా
ప్రశాంతంగా జరిగినాయి. ఎనీహో క్యాజువాలిటీ లేకుండా భక్తులు మాతో సహకరించారు. మేము 6 గంటల ఉదయం నుంచి రాత్రి 6 గంటల వరకే నిమజ్జనం చేయాలని పర్టికులర్గా ఒక నిబంధన విధించి మా అడిషనల్ ఎస్పి గారు, మా డిఎస్పి గారు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పర్టికులర్గా మా డిఎస్పి గారు వాచ్ టవర్ అవసరం, మైక్ అవసరం, బోట్లు కూడా రన్నింగ్ బోట్లు పెట్టుకున్నాము 2 చోట్ల కూడా. కాపులు సహకారంతోనే ఏ డిపార్ట్మెంట్ కూడా మేము అందరికీ తెలియజేసిన ఎవరు స్పందించలేదు. ఏ జరిగినా పోలీస్ అనే ఉద్దేశంతోనే లోకల్ ఉన్నటువంటి విలేకరులు వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసినటువంటి సజెషన్లు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి హ్యాచరీలో వీళ్ళు చక్కగా మాకు సహకరిస్తూ ఇవన్నీ చేసి భోజనాలు పెట్టారు. ముఖ్యంగా కాపులకు ఆ పక్కన హ్యాచరీ, జీకే హ్యాచరీ ఒకటే, సిపి హ్యాచరీ ఒకటే, వీళ్ళు మాకు సజెషన్లు ఇస్తూ కూడా భోజనాలు పెట్టారు. బీస్టెన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలలో సహకరించిన గ్రామ కాపులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నాయుడిపేట మనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, తూర్పు కనుపూర్ల ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ధర్మకర్త మండలి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.